వైసీపీ ఎంపీ అభ్యర్థిగా హీరో సుమన్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళుతున్న ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు నియోజకవర్గాలలో ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 58 అసెంబ్లీ 10 లోక్సభ స్థానాల విషయంలో నిర్ణయాలు తీసుకుని ప్రకటించారు. ఇదే క్రమంలో మిగిలిన నియోజకవర్గాలపైన కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా లోక్సభ అభ్యర్థుల విషయంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ఎన్నికలలో గెలిచిన 23 మందిలో ముగ్గురి స్థానాలను మాత్రమే కన్ఫర్మ్ చేస్తూ మిగిలిన అన్ని స్థానాల్లోనూ మార్పులు చేర్పులు చేపడుతున్నారు. ఈ సమయంలో రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థి వ్యవహారం తెరపైకి వచ్చింది. అవును, ఈ దఫా రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ అసెంబ్లీ స్థానానికి బరిలోకి దిగుతున్నారని తెలుస్తున్న వేళ ఎంపీ అభ్యర్థిగా గత కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గతంలో పలు పేర్లు తెరపైకి వచ్చాయి. రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్గా ఉన్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేరు తెరపైకి వచ్చింది. ఈ దఫా ఈయనకు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అనే కామెంట్లు వినిపించాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ గూడూరి శ్రీనివాస్కు వైద్యుడిగా మంచి పేరుండడంతో పాటు విజయభారతి ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన సతీమణి రాధిక ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నగరపాలక సంస్థ కార్పొరేటర్గా పోటీ చేసి విజయం సాధించారు గూడూరి శ్రీనివాస్. కట్ చేస్తే ఇప్పుడు తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఈసారి రాజమండ్రి లోక్సభ స్థానానికి సినీ నటుడిని రంగంలోకి దింపబోతున్నారని ప్రచారం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా సినీ నటుడు సుమన్ బరిలోకి దిగబోతున్నారని కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే వైసీపీ అగ్రనేతలు ఈయనతో చర్చించినట్లు చెబుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన సుమన్ వల్ల ఆ వర్గం ఓట్లు గంపగుత్తుగా పడే అవకాశం ఉందని భావిస్తున్నారని తెలుస్తోంది. కాగా 2014 ఎన్నికలలో ప్రధానంగా వైసీపీ టీడీపీ మధ్య జరిగిన పోరులో టీడీపీ నుంచి మురళీమోహన్ సుమారు 1,67,434 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా 2019 జరిగిన వైసీపీ టీడీపీ జనసేన త్రిముఖ పోరులో వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ 1,21,634 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ దఫా టీడీపీ జనసేన కూటమిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో పోరు హోరాహోరీగా ఉండొచ్చని అంటున్నారు పరిశీలకులు.